హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు ఇయర్లీ ఒకసారి మాత్రమే లేకపోతే రెండుసార్లు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు తెలుగు చదవడం వచ్చినట్లయితే, 10th క్లాస్ పాస్ అయినట్లయితే అలానే సొంత వార్డులో లేదా అలానే సొంత గ్రామంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు కానీ చూసుకున్నట్లయితే 60,200 మనకు పైన ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయని తెలియజేస్తున్నారండి అంచనా. ఓకే, అయితే ఫ్రెండ్స్ చాలామంది డౌట్ వస్తుంది, అన్న జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ ఫైనల్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, అలానే ఏ డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయడానికి అంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ కావాలి అనేది పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు 100%. ఫ్రెండ్స్ ఏంటంటే 15వ తేదీ నుంచి మనకి ఏంటంటే అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంతకుముందు ఏంటంటే మీకు పథకాల గురించి కావాలనుకున్నా, అలానే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన టెలిగ్రామ్ ఒక అకౌంట్, అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ మీకు ఏంటంటే కొన్ని వీడియో చేయనట్టు ఉంటాయి, అవి కూడా ఏంటంటే పోస్ట్ చేస్తుంటామండి. ఒకసారి రెగ్యులర్ అంటే చెక్ చేయండి, అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి మన టెలిగ్రామ్ అకౌంట్లో అలానే వాట్సాప్ గ్రూప్లో. మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మనం కాదు చూసుకుంది 15వ తేదీ నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది, అంటే రేపు నుంచి. అలానే మనకి ఇక్కడ 5వ తేదీ వరకు అయితే, ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే ఎడిటింగ్ ఆప్షన్ కూడా 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అలానే PDF కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ అనేది ఇక్కడ జూలై అనేది మనకు 2024 ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ మనకు గ్రామ డాక్ సేవక్ అనేది GDS అనేది ఇక్కడ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం కానీ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది BPIM అనేసి, అలానే పోస్ట్ మనకు పోస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేసి, అలానే డాక్ సేవక్ అనేసి. ఇక్కడ మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు. ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, ఇక్కడ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. 3 రకాలుగా మనకు ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి, అలానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. SST వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే 40 ఇయర్స్ ప్లస్ మీరు కానీ చూస్తే 5 ఇయర్స్ అనేది ఇక్కడ యాడ్ అని చేసుకోవచ్చు. OBC వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే +3 ఇయర్స్. EWS వరకు అలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వలేదండి. అలానే పర్సనల్ మనం కానీ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసము 10 ఇయర్స్. అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఎవరైనా OBC ఉన్నట్లయితే 13 ఇయర్స్, అలానే SST ఉన్నట్లయితే 15 ఇయర్స్ వరకు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే 55 ఇయర్స్ వరకు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది SST వల్ల ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోసం ఇవ్వడం జరిగింది. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం మనకు ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే మనకు లోకల్ లాంగ్వేజ్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుగు ఉంటుంది. అలానే మనకి ఏంటంటే మైనారిటీ వాళ్ళకి ఏంటంటే తెలుగు, అలానే ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అనేది అక్కడ మనకు హిందీ లేకపోతే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అది ఉంటుంది. ఆ 3 లాంగ్వేజెస్ అయితే మనకు లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు చాలామంది డౌట్ వస్తుంది, అన్న మేము అప్లై ప్రతి ఒక్క సంవత్సరం చేస్తుంటాం, అయితే మనకి ఏంటంటే జాబ్ రాలేదు. అయితే ఫ్రెండ్స్ అది మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గ్రేడ్ వైజ్ కూడా అక్కడ అవకాశం ఉంటుంది కదా, అంటే ఆ గ్రేడ్ పెట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లో టాప్లో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకుంటారు, ఆ తర్వాత మన కింద ఉన్న వాళ్ళకి అలా పెంచుతూ పోతుంటారండి. చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోయినా పోకుండా ఉంటారు, అలాంటప్పుడు అవకాశం అయితే మీకు వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేయండి, కేవలం ఇక్కడ మనం కానీ చూసుకుంటే 100 రూపీస్ మాత్రమే పోతుంది. కాబట్టి మీరు అప్లై చేసి వదిలేసారంటే వాళ్ళ మొబైల్లో మెసేజ్ ఇస్తారు, ఆ మెసేజ్ తర్వాత మీరు వెళ్ళేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, అయితే వెళ్ళే ముందు ఏంటంటే మనకు ఈ అప్లై చేసుకోవడానికి ఈజీగా మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ ద్వారా కన్నా మీకు ఈ సేవ కావచ్చు, అలాగే మనకు దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసుకోండి, ఈజీగా అప్లై అనేది అవుతుందండి. అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. అయితే మనకు అప్లై చేసుకున్నప్పటికీ SST వాళ్ళకి కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు, అలాంటి ఫ్రెండ్స్ ట్రాన్స్లేటర్ కావచ్చు, ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది లేదండి. అలానే ఫిమేల్స్ కూడా అప్లికేషన్ ఫీజు లేదు, ఈజీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే అప్లై చేస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్ అడుగుతారు కదా, అవి మనం కానీ చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ అనేది ఉండాలి, అంటే మీకు OTP అనేది వస్తుంది, ఈమెయిల్ అడ్రస్ అనేది అందులో కూడా OTP వస్తుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, అలానే ఇన్ఫర్మేషన్ సంబంధించి పాసింగ్ అవుట్ సంబంధించి డాక్యుమెంట్ ఉండాలి. అలానే ఇక్కడ మనం కానీ చూసుకుంటే స్కాన్ చేస్తున్నటువంటి మనకి ఏంటంటే ఫోటో, మీ JPG
ఫార్మేట్లో 50 KB కన్నా తక్కువ అనేది ఉండాలి. అలానే సిగ్నేచర్ మనం కనుకుంటే 20 KB కన్నా తక్కువ ఉండాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా దాన్ని షార్ట్ చేయడం అంటే ఎలా తక్కువ చేయడం అనేది కూడా నేను వీడియో అనేది చేశాను. ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ వీడియో కూడా చూసారంటే మీకు ఈ MB ఎలా తగ్గించాలనేది కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. రేపు నుంచి మీకు అప్లై లింక్ అనేది 10:00 అలా ఓపెన్ అనేది అవుతుందండి. ఆ తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, అలానే ఫ్రెండ్స్ ఈ PDF కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ PDF అలానే అప్లై లింక్ అనేది సంబంధించిన లింక్స్ ఇచ్చాను. అక్కడ నుంచి రీడౌట్ చేయండి, అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. అలానే మీకు ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు అలానే స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసినందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.